కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని ఆ పార్టీకి ఇవే చివరి ఎన్నికలని బీజేపీ ఎంపీ అరవింద్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో భవిష్యత్తు ఉందని ఆయన పార్టీ మారితే మేలని చెప్పారు. రేవంత్ రెడ్డి వస్తానంటే ఒక స్నేహితుడిగా బీజేపీలోకి రికమెండ్ చేస్తారన్నారు. రేవంత్ రెడ్డి సమర్థుడే అయినా ఉన్నది మాత్రం అసమర్థ ప్రభుత్వంలో అన్నారు. సొంత పార్టీలోని వారే సీఎంను పనిచేయనివ్వడం లేదన్నారు. ఆయనకి కనీసం 15 సంవత్సరాలు కనీసం ఇంకా రాజకీయ జీవితం, మంచి యాక్టివ్ రాజకీయ జీవితం ఉంది. రేవంత్ రెడ్డి యాక్టివ్గా చేస్తాడా అంటే యా కొన్ని అంశాలలో యాక్టివ్గా చేస్తాడు. నడిపిండు, నేను కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను, కష్టపడ్డాడు పార్టీలు మారి ఇదాక ఇలా ఇక్కడికి వచ్చిండు. పార్టీలు మారినందుకు ఆయన పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు ఆయనని, అది వేరే విషయం. కానీ కొట్లాడేంటి చేసిండు, ఆయన వల్ల ఏంది చేసిండు, యాక్టివ్గా చేసిండు, వచ్చిండు. ఈయనకి 15 సంవత్సరాలు నాకు కనబడుతుంది రాజకీయ జీవితము, కానీ నాకు కాంగ్రెస్ పార్టీకి కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ కనబడతలేదు నాకు. కాంగ్రెస్ పార్టీకి ఇది దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద లాస్ట్ ఎలక్షన్. ఇందులో కూడా ఇట్ ఈజ్ నాట్ ఎ సీరియస్ అపోనెంట్. కేటీఆర్కి ఎందుకు అనిపించిందో అట్లా, మరి ఎందుకు అనిపించిందో అట్లా, అది కూడా చెప్తే బాగుండు. కేటీఆర్ రేవంత్ గిన బీజేపీలోకి వస్తా అంటే యాజ్ అ ఫ్రెండ్, ఐ విల్ వెల్కమ్, ఐ విల్ రికమెండ్. నేను ఫ్రెండ్గా అని చెప్పిన, అది తీసుకునేది ఎవరిని తీసుకొస్తే ఎవరిని తీసుకోవాలన్నది మొన్న అడ్డగారు డిసైడ్ చేస్తారు, కిషన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకుంటారు. నేను యాజ్ అ ఫ్రెండ్ అని చెప్పిన, అందుకనే ఐ విల్ రికమెండ్. ఈజ్ అన్ యాక్టివ్ పర్సన్, దెర్ ఇస్ నో డౌట్. అండ్ ఐ విల్ టెల్ యూ, అసమర్థ ప్రభుత్వం అన్న నేను. రేవంత్ రెడ్డి అసమర్థుడు కాదు, కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఇంకా అసమర్థుడు తయారెత్తారు ఆయన. కాంగ్రెస్ పార్టీలు ఆయన పనిచేయనియరు. ఉన్న ఫండ్ అంతా కూడా ఖమ్మం ఆయన, నల్గొండ ఆయన ఎత్తుకపోయిందని, రైతు బంధు కూడా సరిగ్గా ఇస్తలేరు ఇవాళ, అవునా బ్రదర్? రైతు బంధే ఇస్తలేరు. ఆ ఫండ్ కేసీఆర్ మిగిలిచిపోయాడు, దాని డిస్బర్స్మెంట్ ఉండే ఎలక్షన్కి కరెక్ట్ కొన్ని 2-3 రోజుల ముందర. ఇప్పుడు ఆపిన ఫండు ఖమ్మం ఆయన, నల్గొండ ఆయన ఎత్తుకపోయాడు అని మంత్రులు. ఇలా ఆరు గ్యారంటీలకు పనికొస్తుండే కదా ఫండు, రైతు బంధుకు పనికొస్తుండే కదా. అందుకే చెప్తున్నా, రేవంత్ అసమర్థుడు అంటే ఎవరు నమ్మరండి. నేను బీయింగ్ ఇన్ అపోజిషన్ అంటే సమర్థుడు, కానీ కాంగ్రెస్ పార్టీలు ఉంటే మాత్రం ఆ మిగిలిన 15 సంవత్సరాలు వేస్ట్ అవుతాయి, ఉన్న సమర్థత కూడా ఒప్పుకోకూడదు.